హుజూర్నగర్ ఉప ఎన్నికను టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలో కిరణ్ మైని టీడీపీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇతర పార్టీలకు ధీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తూ తెలంగాణలో టీడీపీ ఇప్పటికీ బలంగానే ఉందని చాటి చెప్పేందుకు గెలుపు కోసం వ్యూహరచన చేస్తుంది. 2018లో తెలంగాణ ఎన్నికల్లో కుకట్పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నందమూరి సుహాసిని చాలా కాలం తర్వాత ఆమె ఇప్పుడు తెర మీదకు వచ్చారు. తాజాగా కిరణ్ మైకి మద్దతుగా ప్రచారం చేసేందుకు నందమూరి సుహాసిని బరిలోకి దింపడం ద్వారా అభ్యర్థి మహిళ కావడం, సుహాసిని ప్రచారం, ఇలా మహిళా ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ భావిస్తుంది. అయితే అక్టోబర్ 16 నుంచి సుహాసిని 3 రోజుల పాటు కిరణ్ మైకి మద్దతుగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. మరోవైపు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అక్టోబర్ 17 లేదా 19 తేదీలలో బాలకృష్ణ ప్రచారంలో పాల్గొంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pasupuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.